హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో వచ్చేసి నేను బ్లౌజ్ చుట్టుకొలత, ఆది బ్లౌజ్ చుట్టుకొలత తీసుకుని మనం కట్ చేసుకునే బ్లౌజ్ మీద పెట్టినప్పుడు కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది ఎలా చూసుకోవాలో ఈ వీడియోలో అయితే వివరంగా చూపిస్తాను. ముందుగా వచ్చేసి మనకి ఇటు వచ్చేసి ఓపెన్ ఉండాలి, ఇటు వచ్చేసి క్లోజ్ ఉండాలి. క్లోజ్ ఉన్నాక వెళ్ళి మనం నెక్ వచ్చేసి మెడడౌన్ తీసుకుంటాము, అది వచ్చేసి ఓపెన్ ఉండాలి. ఇటు ఓపెన్కి వెళ్ళి వచ్చేసి మనము హ్యాండ్స్కి వెళ్ళి కటింగ్ చేసుకుంటాం కదా, అంటే శంఖ డౌన్ తీస్తాం కదా, అటు ఓపెన్ అయితే ఉండాలి. మీకు వివరంగా అర్థం అవడానికి చెప్తున్నాను. ఇంకా చుట్టుకొలత వచ్చేసి బ్లౌజ్కి చుట్టుకొలత కాజాపట్టి కాడ నుంచి ఉక్స్ పట్టి వారికి ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా మొత్తం బ్లౌజ్ మొత్తం చుట్టుకొలత అంటే ఇదండి, ఇలా తీసుకోవాలి. మీకు ఒక బ్లౌజ్ వెనక భాగం తీసుకుని మళ్ళీ ముందు ఎదురు భాగం తీసుకుంటే మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి రాంగ్ వచ్చేస్తుందని, అది కూడా ఎలా తీసుకోవాలో ముందు ముందు అయితే చూపిస్తాను. ఇలా చుట్టుకొలత కానీ తీసుకున్నారంటే పర్ఫెక్ట్ వర్క్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అందులో ఇంకా మీరు ఎక్స్ట్రా ఏమీ తీసుకోకుండా ఇలా చుట్టుకొలత అయితే తీసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా తీసుకున్నారంటే మనకి రాంగ్ కూడా రాదు. ఇక్కడ వచ్చేసి నాకు వచ్చేసి 43 వచ్చింది, 43కి 44 వచ్చింది, 44కి 34 వచ్చింది, 34కి ఇంకో 10 కలిపి అప్పుడు 44 వచ్చింది. 44ని ఇలా 4 భాగాలు చేయాలి. 4 భాగాలు చేస్తే మనకు 11 వస్తుంది. ఇలా 4 భాగాలు టేప్ని ఇలా 4 భాగాలు చేసుకుంటే ఇలా టేప్ ఇలా పెట్టని చూసారా, ఈ విధంగా టేప్ని అయితే 44 కాడ నుంచి 1 వరకు 4 భాగాలు చేసుకోవాలి. అప్పుడు అంటే మనకి వెనక భాగం వచ్చేసి ఇక్కడ 2 మడతల మీద వేస్తుంది, ముందు ఎదురు వైపు కూడా వచ్చేసి మనకి 2 భాగాలు ఉంటాయి కాబట్టి అప్పుడు అందుకని 4 భాగాలు వేసుకోవాలి. నేను చెప్పింది అర్థం చేసుకోండి. ఇక్కడ మనము ఆల్రెడీ ఇక్కడ ఉన్నది వెనక వైపు ఉన్నదానికి చుట్టుకొలత ఒక వంతు తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇది 2 మడతల మీద ఉంది కాబట్టి ఒక వంతు తీసుకుంటే సరిపోతుంది. ఇక ఇక్కడ వచ్చేసి 11 కాడ ఈ విధంగా మార్క్ అన్నది పెట్టుకోవాలి. అదేవిధంగా ఇలా 11 ఇంచుల కాడ మార్క్ పెట్టేసుకున్న తర్వాత పై పొడవు కూడా ఎంత వచ్చిందో చూసుకోండి. నేను ఇలా తీసుకోవడం వల్ల మీకు ఆది బ్లౌజ్ కొలతలు ఇలా తీసుకోవడం వల్ల మీకు ఫస్ట్ నుంచి పేపర్ కటింగ్ చేసుకుంటూ వస్తే మీకు బ్లౌజ్ కటింగ్ అన్నది నీట్గా వస్తుంది. అదేవిధంగా బ్లౌజ్ కూడా ఇలా ఫస్ట్ నుంచి ఇలా తీసుకుంటే ఈజీగా అయిపోతుంది, అందుకని చెప్పి ఇలా చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే ఇక్కడ చూపించిన విధంగా ముడతలు లేకుండా నీట్గా సెట్ చేసుకోవాలి. బ్లౌజ్ అన్నది మనం కట్ చేసుకునేటప్పుడు ఆది కొలతలు తీసుకునేటప్పుడు ఇలా నీట్గా ముడతలు లేకుండా ఉండాలి. నేర్చుకునే వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోండి, బ్లౌజ్ అన్నది ముడతలు లేకుండా నీట్గా పెట్టుకొని కొలతలు అన్నది తీసుకుంటే పర్ఫెక్ట్గా అన్నది వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి 14.5 వచ్చింది. ఈ 14.5కి ఒక ఇంచు అయితే కలపాలి, 15 ఇంచులు. ఆ ఇంచు కూడా ఎందుకు కలుపుతామంటే కింద నడుము పట్టి అదేవిధంగా పైన 2 బ్లౌజ్ వెనక భాగం ముందు భాగం కుట్టుకున్నప్పుడు మనకి అరాంగులం అయితే ఇంచు కటింగ్లో కుట్టినప్పుడు పోతుంది కాబట్టి ఇవన్నీ లెక్క పెట్టుకొని మనకి 1 ఇంచ్ అన్నది తీసుకోవాలి. ఇక్కడ కింద 11 ఇంచులు తీసుకున్నాము, అదేవిధంగా పైన కూడా 11 ఇంచులు కాడ పెట్టుకొని మార్కు ఒక బాక్స్ అన్నది ఈ విధంగా అయితే మార్క్ పెట్టేసుకోండి. ముందు ఇలా మార్క్ పెట్టేసుకున్న తర్వాత కటింగ్ అన్నది ఎంపడనే కటింగ్ చేసుకోవద్దు. మీరు ఒకసారి ఆది బ్లౌజ్ని ఎలా చూసుకోవాలో చూసుకొని అప్పుడు కటింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అన్నది వస్తుంది. ముందుగానే కొలతలు వచ్చేసినాయి కదా అని చెప్పి కటింగ్ చేస్తున్నారంటే క్లాత్ పాడవుతుంది, మళ్ళీ మీకు ఒక అరే ఇది రాంగ్గా అన్నట్టుగా వచ్చేస్తుంది. అలా కాదండి, ఎవరైనా కరెక్ట్గానే చెప్తారు. ముందు మనం కట్ చేసుకునే దాంట్లో ఎక్కడ రాంగ్ చేసుకుంటున్నామో 1కి 2 సార్లు చూడండి. వీడియో కూడా స్కిప్ చేయకండి, ఇలా స్కిప్ చేయకోకుండా వీడియో కానీ చూసినట్టయితే మీకు ఎక్కడ ఏది తీస్తున్నామో మీకు అన్నది అర్థమవుతుంది. అందుకని స్కిప్ చేయకోకుండా వీడియో అన్నది చూడండి. ఇలా 2 మడతలు చూడండి. ఇలా ఇప్పుడు మనం వచ్చేసి బ్లౌజ్ వెనక భాగాన్ని నీట్గా సరి చేసుకుని ఇలా మడత అయితే పెట్టేసుకోవాలి. ఇలా మడత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొలత అన్నది చూసుకోండి. ఇక్కడ మనకి ఇలా ఎగస్ట్రా అన్నది రావాలి. ఇలా ఎగస్ట్రా వస్తేనే మనం తీసుకున్నది కొలత పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం.
ఇక్కడ ఎగస్ట్రా కూడా ఎందుకు వచ్చింది, అదేంటి కొలత వెనక భాగం తీసుకున్నప్పుడు కరెక్ట్గా రావాలి కదా అనుకుంటారు, అది కూడా ఎందుకు ఎగస్ట్రా ఎందుకు రావాలో చూపిస్తాను. ఆ ఎగస్ట్రా వచ్చిందంటే మనకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అన్నది వచ్చినట్టు లెక్క. కానీ ఎగస్ట్రా రాకుండా తగ్గినా కరెక్ట్గా వచ్చినా కూడా బ్లౌజు మళ్ళీ కొలత అన్నది వేసుకోవాలి. కరెక్ట్గా వచ్చింది కదా అని చెప్పి కట్ చేసుకోకూడదు. ఇక్కడ ఈ డాట్స్ వెనకమాల డాట్స్ అయితే రెండు కాడ పెడతాము, నడుము షోల్డర్కి ఎదురుగా అటువైపు ఇటువైపు రెండు పెడతాము. వెనక భాగానికి బ్లౌజ్కి వచ్చేసి షోల్డర్ కాడ ఇలా షోల్డర్కి నిటారుగా రెండు డాట్స్ పెట్టుకుంటాం కదా. ఇది రెండు మడతల మీద ఉంది కాబట్టి ఈ కచ్చ అన్నది ఎగస్ట్రా వచ్చిన కచ్చ అన్నది ఈ డాట్స్కి అయితే ఇట్లా పడుతుంది. కరెక్ట్గా ఇలా షోల్డర్కి ఎదురుగా పెట్టాను కదా, ఈ కొంచెం గ్యాప్ అన్నది మిగిలిన క్లాత్ దానికైతే కుట్టుకున్నప్పుడు అయితే సరిపోతుంది. అందుకని చెప్పి నేను 10 ఇంచులు అయితే తీసుకోండి అని చెప్పన్నాను. కొంతమంది యాది బ్లౌజ్ వెనక భాగం తీసేసుకొని ఈ డాట్స్ లెక్కేసుకోకుండా పెట్టేసుకుంటారు, అలా తప్పులు కూడా వస్తాయి అన్నమాట. ఈ డాట్స్ కూడా కలుపుకొని మనకు వచ్చిన బ్లౌజ్ కొలతల కంటే ఎగస్ట్రా పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే కొలతలు అన్నది తీసుకోవాలి. నడుము వచ్చేసి ఇక్కడ కింద వచ్చేసి 3-5 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ పైన వచ్చేసి నెక్ వచ్చేసి 3-2.5, కింద డౌన్ వచ్చేసి 3 ఇంచులు కాడ ఆ రంగులో డౌన్ లోతు తీసేసి సంఖ 6 ఇంచులు కాడ పెట్టేసుకున్నాను మార్కు. ఈ విధంగా అయితే మార్క్ పెట్టేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్